మగచేతాని ముత్యాలందరికి చిన్న విన్నపం, అందరూ కొట్టేదే మీరు కూడా కొట్టండి కిందన్న గంట. ఏమి లేవు వేసుకోవడానికి. ఇప్పుడు ఎలా షాపింగ్ చేద్దాం. ఎక్కడున్నావు? బాగుంది. ఏంటి బాగుండేది? ఇది వేసుకుంటే నేను బుడుబుక్కల దానిలో ఉంటాను. ఇప్పుడు కూడా అలానే ఉన్నావు. ప్రదక్షిణలు చేస్తున్నానంటే ఆగు, ఈ పక్కన ఏదో ఉంది. ఒసే ఇందాక చూసావు కదే, ఇప్పుడు ఇంకా బాగా చూస్తున్నాను. ఏమైనా ప్రాబ్లమా? ఇది బాగుందా? బాగుంటదే చూడు, చమ్కి చమ్కి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది ముఖానికి. నువ్వు చెప్పావంటే నాకు డౌటే. ఇది ఇందాక తీసింది, ఇది ఒకటేగా. అంటే దాని చమ్కీలు వేరు, దీని చమ్కీలు వేరు. చూడు, ట్రై చేసి చూద్దాం. ఎలా భరిస్తున్నారో వచ్చిందా సంక్రాంతి గంగిరెద్ రెడీ అయినట్టు రెడీ అయింది. పోజ్ బాగుంది. నైస్. ఓ, వీడికండి నేనే బాగా పెట్టా. సెల్ఫీ ఇచ్చుడు. ఇది 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 ఏదో ఒకటి తీసుకోవే. పద, ఇది బాగుందా? బాలే, బాగుంది. చూద్దాం లేరా. అమ్మా, ఇంకెంత షాపింగ్ చేస్తాను. బిల్లింగ్ ఒకటే. ఇప్పుడు బిల్లింగా? ఇప్పుడు ఎంత దూలు తీరిద్దో ఏమో. వస్తాను. తీసుకో. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇది ఒక్కటి బిల్ చేయండి. ఒక్క డ్రెస్ కోసమా? మాల్ మొత్తం 5K వాక్ చేయించొక్కతే. నీ షాపింగ్ నాకు అవ్వాలి. చూస్తున్నానులేవే ఎంత బిజీ ఉన్నావో. రోజు పార్టీ ఇదని తిరుగుతున్నావుగా, ఫాలో అవుతున్నాను స్టోరీస్ అన్ని. అయినా నువ్వేంటి ఇంత సన్నగా అయిపోతున్నావు? నేనెప్పుడులా ఉన్నానే. తిను కొంచెం. సరే గాని నువ్వు కూడా కొంచెం తినడం తగ్గివే బాబు. రోజు ఏవో ఫుడ్ ఐటమ్ స్టోరీ పెడుతుంటావుగా. క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటా, ప్రాణం ఉట్టిపడిపోతుంది. ఓకే, గాట్ టు గో. బాయ్. ఓకే, మళ్ళీ కాల్ చేయి. ఓకే, మర్చిపోకు. డెఫినెట్గా. బాయ్ బాయ్. దొంగ ముఖ సన్నబడిపోయినట్ట సన్నబడి అది చూడండి. తయారైపోయింది. దీని తిండి భరించలేక ఎక్స్ బ్రేకప్ చెప్పాడు. చూసావా ఎంత సటిల్ గా బాడీ షేమింగ్ చేస్తుందో? ఆ లెక్క నువ్వు చూసి బాడీ షేమింగ్ గా. నువ్వు దానికి సపోర్ట్ చేస్తావేంటి? అంటే అలా కాదు, మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఇదంతా తన ముందే చెప్పొచ్చు. కమ్ ఆన్ యా, ఎలా చెప్తాం? షీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఏయ్ బండ 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 దాదా దా పక్కకి తీసుకుంది. లైసెన్స్ ఉందా? ఆర్సీ? పొల్యూషన్ రే గుట్లే. హెల్మెట్ ఉందా? ఈ కాలం ఎత్తుంటే అసలు హెల్మెట్లు వాడరు. అయినా విన్న నాకు ఇంతలే, బండి పక్కన పెట్టు. ఇక్కడ పెట్టేసి చలాన్ కట్టి బండి తీసుకెళ్ళండి. ఇలాంటి వాటికి నేను కరగను. ఏమైంది? ఎందుకు? నెక్స్ట్ టైం నుంచి పెట్టుకొస్తాం సార్. మా ఇంట్లో తెలిస్తే కొడతారు సార్. ఓకే, నెక్స్ట్ టైం నుంచి హెల్మెట్ పెట్టుకోవాలి. ఓకేనా? ష్యూర్ సార్. ఇలా అడగకూడదు. వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రేగుట్లే, పిల్లని జాగ్రత్త తీసుకెళ్ళి.
అమూర్తి కలెక్షన్ అంత ఇవ్వాలా? ఏంటి బంగారం అంత ఎమోషనల్ అయిపోయావు? ఎమోషనల్ తొక్క అంటే వాడికి బొమ్మేశావా? ఇట్ వర్క్స్ ఎవ్రీ టైం రా. అమ్మ నా కంచు. సండే 2 టికెట్లు బుక్ చేశా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మనం ఇద్దరం వెళ్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో వెళ్తున్నాం అంతే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా నీకు సండే బుక్ చేద్దని, ఇంట్లో ఎన్ని పనులుంటాయి, అసలు ఎలా కుదురుతుంది అనుకున్నావు? ఏం చెప్పి మేనేజ్? వెళ్తున్నాం మనం సండే సినిమాకి వెళ్తున్నాం అంతే. అవసరమా నీకు? నీకు ఎలాగంత సీన్ లేదు. సముద్రపుత్రుడు అక్వా మ్యాన్ బ్రాకెట్లో తెలుగులో. జేసన్ మోమో వాస్ సో హాట్ కదా, నీకు ఎలాగో అంత సీన్ లేదు. మనకెందుకే వాళ్ళు, నీకు ఎలాగో అంత సీన్ లేదు. వాట్ డు యు మీన్? అంటే నేను బాగున్నా, వాడికి సరిపోనా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను? అంటే నువ్వు నా లుక్స్ గురించి కమెంట్ చేసినట్టే కదా. మరి నేను అలా కమెంట్ చేయలేదు, నేను నార్మల్ గా చెప్పాను అంతే, క్యాజువల్ గా చెప్పాను. చీప్ ఫెలో అనుకోలేదు. చితినమ్మ ఏమైందే? ఏం లేదు, నీ చెప్పిన అర్థం కాదు, లైట్ తీసుకో. చెప్తే కదా అర్థమయ్యేది, ఏంటి చెప్పు. ఐఎమ్ ఫైన్. ఐఎమ్ ఫైన్ అంటే పీరియడ్స్ అయితే ఈ పాటికి నన్ను గెట్ అవుట్ అనేది. నిన్న ఈవినింగ్ మెసేజ్ పెడితే రిప్లై లేదు, ఇప్పుడేమో మిట్ట మధ్యాహ్నం నైట్ డ్రెస్ వేసుకొని డల్గా రూమ్లో కూర్చొని ఉంది. ఏం జరుగుంటుంది? ఐఎమ్ ఫైన్. వెయిట్ 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 వెయిట్, ఏదో మిస్ అవుతుంది. రివైండ్ 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 రివైండ్. ఏం లేదు ఏం లేదు, నీకు చెప్పిన అర్థం కాదు, అర్థం కాదు, నీకు అర్థం కాదు. వదిలే అనిందంటే ఎవరితో అన్న గొడవ ఉంటుందా? గొడవ అయితే ఈ పాటికి వాట్సాప్ స్టేటస్ ఉండాలి, చూద్దాం. ఎస్ నగెస్ కరెక్ట్. ఇంత డిప్రెసింగ్ స్టేటస్ పెట్టిందంటే ఎవరో బాగా క్లోజ్ అయిన వాళ్ళతో గొడవ పడి ఉంటుంది. మనకి తెలియని క్లోజ్ ఫ్రెండ్ ఎవరబ్బా? ప్రియా, ఛాన్సీ, స్వాతి, దివ్య, హర్షిత, పూజ. పూజ? ఎస్, పూజతో గొడవ ఉంటుంది. పూజ ఏమన్నా నిందా? నన్ను వదిలేసి ఆఫీస్ వాళ్ళతో ట్రిప్కి వెళ్ళిపోయింది. అమ్మయ్యా బతికిపోయా. పోని పోని, ఓకే ఓకే, మనం పోదాంలే, రిలాక్స్. శ్వేత, నీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం. విల్ యూ బీ మై I want to spend the rest of my life with you. Aww, you're so cute, Arun. Thank you. Kani, man idhar ki set avvadra. You don't deserve me, ra. Why? It's not about you. You deserve somebody better than me. Same dialogue. You don't deserve me, ra. You deserve someone better. You don't deserve me, ra. You deserve someone better. You don't deserve me, Arun. You deserve someone better. Gayatri, నాకు ఐడియా వచ్చింది. ఈ ప్రాజెక్ట్ మన ఇద్దరం కలిసి చేద్దాం. You don't deserve Meera. You deserve someone better. Beba, damme dampa. Udba, you don't deserve Meera. You deserve someone better. Rey, నీ అమ్మ ఎన్నిసార్లు చెప్తారు ఇదే డైలాగు, బోర్ కొట్టదా అసలు? దేవుడా, గివ్ మీ సంథింగ్ బెటర్. ఇలా డిసైడ్ చేసావా? ఓకే. నువ్వు ప్రతిసారి ఇంతే ఎంతసేపు వెయిట్ చేసాను తెలుసా? నేను అక్కడ అందరు నన్ను పిచ్చిదానిలో చూసారు. నీకు ఎన్నిసార్లు చెప్పాను మన డేట్ అన్న విషయం కూడా మర్చిపోయావు. నువ్వు ప్రతిసారి ఇలాగే చేస్తావు, అందరు నన్ను పిచ్చిదానిలో చూస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు కదా? అరే చెప్పేది విని, నేను కావాలని చేస్తానా? అదేదో చిన్న మధ్యలో అయింది అలాగా. ఎన్నిసార్లు ఇలా జరిగిందో, నీకు ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు ఇదే రిపీట్ చేస్తున్నావు. నేను నీకోసం ఎన్నిసార్లు వెయిట్ చేశాను? నేను ఎప్పుడైనా లారిచానా? అంటే నేను నిన్ను వెయిట్ చేయించడం, నువ్వు నన్ను వెయిట్ చేయించడం ఒకటేనా? నువ్వు ప్రతిసారి ఇలాగే అంటావు. మొన్న లాస్ట్ వీక్ కూడా నన్ను 2:00 కి పిక్ చేసుకుంటా అని చెప్పి. ఇట్ వర్క్స్ ఎవ్రీ టైం రా. సాయంత్రం 5 వచ్చి పికప్ చేసుకున్నావు. నేను ఎంతసేపు ఎలా నుంచి నన్ను తెలుసా అక్కడ? నేను మాత్రం కావాలని మర్చిపోతానని చెప్పు. అప్పటికి నిడు కలుద్దామని పొద్దున్న 5 అలారం పెట్టుకుని అద్దంలో నా మొహం చూసుకున్నా. అప్పుడే అర్థమైంది ఏదో దరిద్రం జరిగింది అని. ఇదిగో ఇప్పుడు నువ్వు నరుస్తున్నావు చూడు, అదే దరిద్రం.
సరే నీ దగ్గరకు వద్దాము కలుద్దాం అని నాకు ఉండదా చెప్పు. నిన్ను కలిసి నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడడం నాకు ఉంటుంది. కాకపోతే అక్కడ ఆ రాజగిడ్డు ఉన్నాడు కదా, ఏదో అయిందంటే వాళ్ళ ఫ్రెండ్కి, వాళ్ళ అమ్మకి ఏదో అయిందంటే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళావు, ఆ పరిస్థితి బాగాలేదంటే బ్లడ్ ఇచ్చాను వాళ్ళ అమ్మకి, అప్పటికి డాక్టర్ రెండు ఆపిల్ పళ్ళు ఇచ్చాడు, అందులో నీ కూడా ఒకటి తెద్దాం అనుకున్నా కానీ నువ్వు తింటావో లేదా అని చెప్పి నేనే తినేసా. ఏంటి ఏడుస్తున్నావు? ఏడిపిస్తే ఏడుపు రాదా? ఇన్ని జరిగిన తర్వాత కూడా నేను కలుద్దామని చాలా అనుకున్నాను. నువ్వు ఎప్పుడు ఇంతే, నన్నే వెయిట్ చేస్తావు, నన్నే తిట్టేస్తావు, నన్నే ఏమైంది? ఏడోకేడోకేడుకో, ఇంకెప్పుడు ఏమన్ను ప్లీజ్, ఇంకెప్పుడు ఇలా చేయను. సారీ 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 సారీ, చెప్పాను కదా ఇట్ వర్క్స్ ఎవ్రీ టైం. ఏంటి భయం దారుణంగా ఉన్నారు, జాగ్రత్త ఉండండి, వస్తున్నానే. Hey guys, there's an exciting sale coming up in Pantaloons from 19th December to 23rd December. So, ఇంకెందుకు లేట్? మాల్కి మీకు నచ్చినవన్నీ కొనుక్కోండి. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ టు బాయ్ ఫార్ములా. కొట్టండి.